ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. నగరంలో ప్రవహించే యమునా నది కాలుష్యంతో నురగలు కక్కుతోంది. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు మురుగునీటిని వదులుతూ ఉండడంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నురగ ప్రవహిస్తోంది. నదిలో అమోనియా సాంద్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. దీంతో పలు ప్రాంతాలకు నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. నదిలో అమోనియా కంటెంట్ అధికంగా ఉన్నందున నవంబర్ 1 వరకు తూర్పు, ఈశాన్య, దక్షిణ ఢిల్లీలో నీటి సమస్య ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు తెలిపింది. పలు వాటర్ ప్లాంట్లు యమునా నదిపై ఆధారపడి ఉన్నాయని, అయితే ప్రస్తుతం నీరు కాలుష్యంతో నిండిపోవడంతో నీటి శుద్ధి కష్టతరంగా మారిందని వివరించింది. ఇటీవల విషపూరితమైన నురగ నదీ జలాలపై పొరగా ఏర్పడడంతో అవి మరింత అధికమయ్యాయి. నదిలో నురగ ఎక్కువగా ఉందని స్నానాలు చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేస్తే చర్మంతో పాటు కళ్ళకు కూడా ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు.